నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. హైదరాబాద్ కుషాయిగూడలో విషాదం. పిల్లలకు విషం ఇచ్చి సాఫ్ట్‌వేర్ దంపతులు ఆత్మహత్య. భార్య పిల్లలకు సైనైడ్ ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పిల్లలు అనారోగ్యమే కారణమా? వెలుగులోకి కీలక విషయాలు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నట్లు సంతోషంగా ఉండేవారు. కానీ ఏం జరిగిందో తెలియదు. ఇద్దరు పిల్లలు, వారి తల్లిదండ్రులు ఒకే రూములో విగత జీవులుగా పడి ఉన్నారు. విచారణ జరిపితే తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళది హత్య కాదు, ఆత్మహత్య అని. అసలు వారు చనిపోవడానికి కారణమేంటి? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అంటే ఆ విషయం కూడా కాదు. మరేం జరిగింది? ముత్యాల లాంటి పిల్లలను చంపి ఎందుకు ఆ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు? హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. కందిగూడ క్రాంతి పార్క్ రాయల్ అపార్ట్మెంట్లో గాది సతీష్ అనే వ్యక్తి తన భార్య వేద, ఇద్దరు పిల్లలు నిషికేత్, నీహాళ్లతో కలిసి నివాసం ఉంటున్నాడు. భార్య భర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. అలా అని భార్య భర్తల మధ్య ఎలాంటి సమస్యలైనా ఉన్నాయా అంటే అదీ లేదు. మరి ప్రాణాలు తీసుకునే అంతలా ఏం జరిగింది? వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగులైన సతీష్, వేద పెళ్ళైనప్పటి నాటి నుంచి సంతోషంగా ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టారు. వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఏ లోటు లేకుండా ప్రతిదీ తెచ్చిపెట్టారు. అయితే ఇద్దరు పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. నిషికేత్ పుట్టినప్పటి నుంచి ఆటిజం సమస్యతో బాధపడుతుండగా నీహాల్ కొంతకాలంగా వినికిడికి సమస్య ఎదుర్కొంటున్నాడు. వారి చికిత్స కోసం కొన్నాళ్ళుగా చాలా ఖర్చు చేశారని, అనేక ప్రయత్నాలు చేశారు. కానీ పరిస్థితి మెరుగవలేదు. ప్రాణంగా బ్రతకారు వారిద్దరు. కానీ ఆ పిల్లలే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటం వారిని కుంగతీసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక భార్య, ఇద్దరు పిల్లలకు సైనైడ్ ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు సతీష్. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా వేద ఇద్దరు పిల్లలతో బెడ్ పై విగత జీవిగా పడి ఉంది. అలాగే సతీష్ అదే రూమ్ లో ఓ మూల పడి ఉన్నాడు. పిల్లల అనారోగ్యం కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటారని అంటున్నారు కుటుంబ సభ్యులు. కానీ ఎంత దారుణం! చిన్న పిల్లల ఎంతో భవిష్యత్తున్న చిన్నారులు ప్రాణాలు వదిలారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆ దంపతులు లోకాన్ని వదిలి వెళ్లారు. పిల్లల అనారోగ్యం కారణం కావచ్చు, కానీ ఎన్నో ఆసుపత్రులున్నాయి. వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఇంకాస్త ప్రయత్నించి పిల్లలను బాగు చేయించుకొని కలిసిమెలిసి ఉంటే ఆ కుటుంబం ఎంతో బాగుండేది. కానీ అలా ఆలోచించలేకపోయారు వీరిద్దరు. ప్రాణంగా ప్రేమించిన బిడ్డలను చంపి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు.